Dear students, I will explain the poem Digging by Seamus Heaney. Digging is a poem about work. Seamus Justin Heaney, who born in 1939 and was lived up to 2013, was an Irish poet, playwright and translator. He received the 1995 Nobel Prize in Literature. Heaney was and is still recognized as one of the principal contributors to poetry in Ireland during his lifetime. Seamus Justin Heaney 1939 లో పుట్టారు 2013 వరకు జీవించి ఉన్నారు ఆయన్ను ఐరిష్ పోయెట్ అంటారు ఐర్లాండ్లో పుట్టి పెరిగి రచనలు చేశారు కాబట్టి ఆయన ఐరిష్ పోయెట్ అంటారు ఆయన పోయిటీ కాకుండా ప్లే రైటర్ అండ్ ఆల్సో ట్రాన్స్లేటర్ ఒక భాష నుంచి ఇంకొక భాషకు తర్జుమా చేసి రాస్తారు అందువల్ల ఆయన ట్రాన్స్లేటర్ కూడా ఆ వర్క్ కూడా చేస్తారు He received the 1995 Nobel Prize in Literature. ఆయన సాహిత్యంలో చేసిన అద్భుతమైన కృషికి ఆయనకు 1995లో నోబెల్ ప్రైజ్ కూడా దక్కింది హెనీ వాజ్ అండ్ ఈ స్టిల్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కంట్రిబ్యూటర్స్ టు పోయిట్రీ ఇన్ ఐర్లాండ్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ ఆయన జీవిత కాలంలో ఆయన సాహిత్యంలో ఎన్నో రచనలు చేసి సాహిత్యానికి చేసిన కృషి వలన ఆయనను ఒక గొప్ప కవిగా ఐర్లాండ్లో ఆయనకు గుర్తింపు లభించింది Among his best known work is Death of a Naturalist 1966 his first major published volume ayana chesina rachanalo mottamodatika gurtimpu pondinadi mottamodata prachuranaku nochukunnadi ayana pustakam Death of a Naturalist 1966 lo ee pustakanni mudrincharu Seamus Heaney's poem Digging has a single central concept, extended metaphor, which presents an analogy comparing the poet's pen to the spade of his father and grandfather. ఈ డిగ్గింగ్ అనే పోయంలో సీమస్ హెనీ చెప్పే ప్రధాన ఇతివృత్తం ఏంటంటే ముఖ్య సింగిల్ సెంట్రల్ కాన్సెప్ట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన తండ్రి తాత ఉపయోగించిన పారకు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఉపయోగించిన పారకు ఈయన తన రచనలు చేయడానికి వాడిన పెన్నుకు పోలిక వేస్తూ ఆయన కంపేర్ చేస్తూ చెప్పారు ఇలా కంపేర్ చేస్తూ చెప్పేదాన్ని మెటాఫోర్ అని అంటారు ఎ మెటాఫోర్ ఇస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ యూస్డ్ టు మేక్ ఏ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ దట్ ఆరెంట్ అలైక్ బట్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ రెండు వస్తువులను పోలిక చేసి చెప్తూ ఆ రెండు వస్తువులు ఒకటిగా ఉండవు వేరువేరు వస్తువుల్ని పోలిక వేసి వాటిని ఒక్కటిగా చెప్పడాన్ని మెటాఫోర్ అంటారు మీరు తెలుగులో కూడా చదువుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి ముఖము చంద్రబింబంలోని పోలి ఉన్నది అట్లాగా అక్కడ చంద్రబింబం వేరే అమ్మాయి ముఖం వేరే కానీ ఆ రెండింటిని కలిపి చెప్పడాన్ని మెటాఫోర్ అంటారు ఈ మెటాఫోర్కి ఎగ్జాంపుల్ షీఈస్ ఏ వాకింగ్ డిక్షనరీ ఒక అమ్మాయి చక్కటి తెలివితేటలు కలిగి ఉంది ఒక డిక్షనరీలో ఎన్ని విషయాలు ఉన్నాయో ఆమె మెదడులో అన్ని విషయాలు ఉన్నాయి అని పోల్చడానికి ఈ మెటాఫోర్ని యూజ్ చేస్తారు షీఈస్ ఏ వాకింగ్ డిక్షనరీ ఆమె నడిచే డిక్షనరీ లాంటిది అని మరొక ఎగ్జాంపుల్ షీఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ తల్లిదండ్రులకు వాళ్ళ అమ్మాయి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది ఆ తల్లిదండ్రులు మంచి కూతుర్ని ఏమి చెప్పుకుంటారు ఆమె మా కంటి పాప అని చెప్పుకుంటూ ఉంటారు షీఈస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ అంటే రెండు విభిన్నమైన వస్తువుల్ని పోలిక చేసి వాటి సారూప్యాన్ని ఒక్కటిగా చెప్పడాన్ని మెటాఫోర్ అంటారు ఇక్కడ డిగ్గింగ్ అనే పోయంలో కూడా సీమస్ హెనీ ఏం చెప్తున్నారు తన తండ్రి తాత వ్యవసాయానికి ఉపయోగించిన షోవెల్ని తను రచన చేయడానికి వాడే పెన్తో పోలిక వేస్తూ ఆ అనాలజీ ఆ పదాలను ఉపయోగించిన ద్వారా ఈ డిగ్గింగ్ అనే పోయాన్ని మెటాఫోర్లో రాయడం జరిగింది దిస్ కంపారిజన్ క్రియేట్స్ ఎ పోయిటిక్ మెటా నెరేటివ్ డివైస్ వేర్ ఇన్ ద మెటాఫోర్ హెనీ ఈజ్ యూజింగ్ అండ్ కామెంటింగ్ అండ్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ ద యాక్టివ్ మీన్స్ ఆఫ్ కన్వేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ద పోయమ్ తన పద్యంలోని ఇతివృత్తాన్ని అంతా కూడా బాగా అర్థమయ్యేటట్టు చదివే వాళ్ళకి వినే వాళ్ళకి అది సరిగ్గా పోలిక ఉన్నది అని వాళ్ళు సమర్థించేలాగా ఈ పోయాన్ని రాయడం జరిగింది ఇందులో ఆయన ఏమేమి పోల్చాడు అంటే హీఈస్ యూజింగ్ అండ్ కామెంటింగ్ ఆన్ ఆల్ ఫంక్షన్స్ ఒక పార ఏం పని చేస్తుంది ఒక మనిషి తన ఆలోచనలతో ఎలా ఆలోచన చేసి రాస్తారు అనే ఈ రెండు విషయాలని పోలిక వేయడము చాలా సమర్థవంతంగా ఆయన పోలిక వేయడం జరిగింది భూమిని వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేయాలంటే స్ప్రేడ్ ఉపయోగించి దాన్ని చక్కగా దున్ని బాటలు వేసి విత్తనాలు చల్లి నీళ్లు ప్రవహించడానికి యోగ్యంగా తయారు చేసి వ్యవసాయానికి ఎలా అనుకూలంగా తయారు చేయడానికి ఈ స్ప్రేడ్ను ఉపయోగిస్తారు
ఒక రచన చేయడానికి తన గతంలోకి తనకున్న జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుని అవన్నిట్లో నుంచి వచ్చిన భావోద్వేగాలతో తన రచన చేయడానికి తన జ్ఞాపకాల దొంతల్లోకి తవ్వుకుంటూ పోవడాన్ని మన పాస్ట్ లోకి ఆలోచించుకుంటూ వెళ్ళడాన్ని ఇక్కడ సీమసేని కంపేర్ చేస్తున్నారు. భూమి లోతుకు లోతుకి చిన్న చిన్న చెట్లు వేయాలంటే కొంచెంగా గాడి చేస్తే సరిపోతుంది. ఒక టెంకాయ చెట్టు నాటాలి అంటే భూమి లోపలికి 4 మూరలు 5 మూరలు లోతు తవ్వితే గానీ చాలా లోపలికి మనం ఆ చెట్టు పెద్ద చెట్టు వేయం. అలాగా ఒక మంచి కవిత రాయాలి అంటే జ్ఞాపకాల పొరల్లోకి ఇంకా లోతుగా తవ్వుకుంటూ పోతేనే మనకు చిన్నప్పటి 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి తన బాల్యంలో విషయాలు గుర్తు రావాలి అంటే ఏం చేయాలి? బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు సింబాలిక్ గా ఒక పారతో తన కళాన్ని ఆయన పోల్చి ఈ పద్యాన్ని చెప్తూ ఉన్నారు. లోపలికి గతం అనే ఆలోచన లోపలికి తవ్వుకుంటూ పోతే ఎన్నో జ్ఞాపకాలు గుర్తిస్తాయి. ఆ జ్ఞాపకాలన్నిటినీ చక్కగా పేపర్ మీద రాయడాన్ని ఈయన ఇక్కడ పారతో చేసే వ్యవసాయంతో సీమసేని పోలిక వేసి చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ద థీమ్ ఆఫ్ స్కిల్ అపియర్స్ ఇన్ ద పోయమ్. ఇంతకీ అసలు ఆ పోయంలో ఏం కనబడుతుంది మీకు అంటే చక్కటి నైపుణ్యం. ఏం నైపుణ్యం? ఒక వ్యవసాయం చేయడం అనేది చిన్న విషయం కాదు. అనుకూలమైన వాతావరణం కావాలి, అనుకూలమైన నేల కావాలి, అనుకూలించే పని చేయగలిగిన స్కిల్ఫుల్ లేబర్, పనిచేసే కూలీలు కావాలి. ఇవన్నీ కూడా నైపుణ్యంతో కూడుకున్న పనులు. కాబట్టి ఇక్కడ ఈ ప్రధాన థీమ్ ఉద్దేశం ఏంటి అంటే స్కిల్. ఏ పనికైనా నైపుణ్యం కావాలి. అది వ్యవసాయమైనా, కవితలు రాయడమైనా, ఇంకొక పనైనా, ఏ పని చేయాలన్నా నైపుణ్యం కావాలి అనేది ఈ పద్యం యొక్క థీమ్, ప్రధాన ఉద్దేశం. ద స్పీకర్ బ్రింగ్స్ అప్ ద స్కిల్ ఆఫ్ బోత్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ రిగార్డ్స్ టు అగ్రికల్చర్. ఇక్కడ స్పీకర్ అంటే ద పోయిట్ హిమ్సెల్ఫ్ నరేట్ దిస్ పోయమ్. ఆయన తనకు తానే రచన చేస్తూ తనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్పీకర్ సీమస్ హెనీ. ద పోయిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పీకర్ ఇన్ దిస్ పోయమ్. ద స్పీకర్ బ్రింగ్స్ అప్ ద స్కిల్ ఆఫ్ బోత్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ రిగార్డ్స్ టు అగ్రికల్చర్. ఈయన తన మొదటి స్టాంజాలో ఏం చెప్తున్నారంటే తన తండ్రి తాత ఎంత నైపుణ్యంగా వ్యవసాయం చేసేవారు ఇక్కడ బాగా ఉదాహరణతో చూపిస్తున్నారు. ఆయన తన చిన్నప్పుడు కిటికీలో కూర్చుని ఉంటే పొలంలో తండ్రి తాత పొటాటోస్ కల్టివేట్ చేస్తూ ఉల్లగడ్డలు పండిస్తూ ఆ ఉల్లగడ్డలు బాగా రైపెన్ అయిన తర్వాత అవన్నీ కూడా భూమిలో నుంచి రూటెడ్ అవుట్ చేయడానికి, భూమిలో నుంచి తీసుకోవడానికి ముందుగా గట్టిగా ఉన్న నేలని నీటితో తడుపుతారు. ఆ తర్వాత పారతో స్పేడ్ తీసుకొని ఆ ఉల్లగడ్డలు పొటాటోస్ అన్ని భూమిలో నుంచి తవ్వుతారు. అప్పుడు ఈ లోపల కిటిక దగ్గర కూర్చున్న ఈ సీమసేనికి ఆ తడిసిన నేల యొక్క వాసన, చిల్లీ స్మెల్ ఆఫ్ పొటాటోస్ ఎప్పటికీ మర్చిపోలేను, అది ఒక పెద్ద జ్ఞాపకం నాకు అని ఆయన ఈ పోయంలో చెప్పుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లవాడిగా ఇంట్లో కూర్చుని కిటికీలోంచి చూస్తూ తన తండ్రి తాత కష్టపడి ఎంతో నైపుణ్యంతో ఒక్క పొటాటో కూడా చెక్కు చెదరకుండా భూమిలో నుంచి పైకి తీయడానికి వాళ్ళు ఎంత స్కిల్ ఉపయోగించేవాళ్ళు, వాళ్ళు పడ్డ కష్టం ఎట్లాంటిది, వాళ్ళు ఎంత టైర్లెస్గా విశ్రాంతి లేకుండా అలసట లేకుండా వాళ్ళు ఆ పనిని ఎంతో ఓర్పుగా చేస్తున్నారు, ఆ చేసేటప్పుడు వాళ్ళు ఎలా కమిట్మెంట్తో ఉన్నారు, ఆ తడి నేల నీళ్లతో తడిసిన మట్టి వాసన, బయటికి తీస్తున్న పొటాటోస్ వాసన, ఆ చిల్లీ స్మెల్ ఆఫ్ పొటాటోస్ నేను ఎప్పుడు మర్చిపోలేను అని ఆయన తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. యాజ్ ఫర్ ద స్పీకర్ హీ స్కిల్డ్ ఇన్ రైటింగ్ ఇల్లస్ట్రేటెడ్ బై ద సన్ ఫిట్ ఆఫ్ హిస్ పెన్ ఇన్ హిస్ హ్యాండ్. ఇక్కడ మెటాఫోర్ అని చెప్పుకున్నాం కదా ఈ పోయమ. ఆయన ప్రతిదాన్ని ఇక్కడ ప్రతి లైన్లో తన తండ్రి తాత పనికి తను చేసే పనికి కంపారిజన్ చెప్పుకుంటూ వస్తున్నారు. పొటాటోస్ ని రూటెడ్ అవుట్ చేయడానికి వాళ్ళ తండ్రి తాత ఎంత స్కిల్ఫుల్ గా చేశారో ఇక్కడ కూడా అదే స్కిల్ఫుల్ తో ఈయన వర్ణిస్తూ ఉన్నాడు, తన రైటింగ్స్ రాస్తూ ఉన్నాడు. యాజ్ ఫర్ ద స్పీకర్ హీ స్కిల్డ్ ఇన్ రైటింగ్. వాళ్ళు స్కిల్డ్ ఇన్ రూటెడ్ అవుట్ ఇన్ ద పొటాటోస్ ఆర్ సమ్ అదర్ రూట్స్. వాళ్ళు భూమిలోని వేర్లని పెరకడానికి, దుంపల్ని సేకరించడానికి వాళ్ళు స్కిల్ఫుల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, పోయిట్స్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ పోయిట్ ఏం చేస్తూ ఉన్నాడు, రాయడానికి తన ఆలోచనలను తవ్వుకొని అవన్నీ వర్ణించే విధంగా ఇల్లస్ట్రేట్ చేసుకుంటూ ఆ తన చేతి వేళ్ల మధ్య చాలా స్నగ్ ఫిట్ అమరికిపోయింది ఆ పెన్. పార పట్టుకొని పనిచేయాలంటే అందరూ వెళ్ళ కాదు, భూమిని చెక్కాలన్నా లోపలికి తవ్వాలన్నా పని వచ్చిన వాళ్ళు వెళ్ళే అవుతుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చాలా ఓల్డ్ మెయిన్ అన్నా కూడా చాలా గట్టిగా చాలా స్కిల్ఫుల్ గా ఆ భూమిని తవ్వడం అవి ఆ పనులు చేసేవాడట.
ఆ గ్రాండ్ ఫాదర్ ఎలా స్కిల్ఫుల్ గా స్పేడ్ తో వర్క్ చేసేవాడో నేను కూడా నా పెన్ తో అంత చక్కగా వర్క్ చేస్తున్నాను. చాలా స్కిల్ఫుల్ గా నేను ఇల్లస్ట్రేట్ చేస్తున్నాను. నేను రాసే రాతలు చాలా వర్ణించే విధంగా స్కిల్ఫుల్ గా చేస్తున్నాను. అందుకోసము నా చేతి వేళ్ల మధ్యన ఆ పెన్ను చాలా చక్కగా అమరిపోయింది అని. అక్కడ తండ్రి తాత చేతిలో స్పేడ్ ఎలా నైపుణ్యంతో పనిచేస్తుందో ఈ రైటర్ యొక్క వేళ్ల మధ్య పెన్ కూడా అంత చక్కగా అమరిపోయి చేస్తూ ఉంది అని ఆయన కంపేర్ చేస్తున్నాడు. As his father rooted out tall tops with a shovel, so will Henny use his pen so that living roots awaken and the legacy of hard work and expertise will remain unbroken. తండ్రి తాత తండ్రి చక్కగా స్ప్రేడ్తో ఆ పొలాల్లో అంతా కూడా వ్యవసాయం చేసి నీటిని పెట్టి ఆ రూట్స్ అన్ని కూడా పైకి ఎలా పెరుగుతూ ఉన్నారో అదేవిధంగా హెని ఏం చేస్తున్నారు, తన మనసులోని అనేక రకాల భావాలని అనేక రకాల జ్ఞాపకాలని బయటకు పెరుగుతున్నాడు, వాటన్నిటిని మేల్కొలుపుతున్నాడు. వారసత్వంగా తను ఆ పని చేస్తున్నాడు. పెద్దవాళ్ళు వ్యవసాయం చేయడానికి తవ్వుతుంటే తను రచనలు చేయడానికి ఆలోచనలు తవ్వుతున్నాను. కాబట్టి నేను నా వారసత్వపు పనులు కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడ వారసత్వాన్ని ఎక్కడ కూడా ఆపివేయలేదు, బ్రోకెన్ కాలేదు మా రిలేషన్షిప్ అని ఆయన చెప్తున్నారు. మామూలుగా గతంలో పాత వాళ్ళ పద్ధతి ఏంటంటే కుల వృత్తులు అని ఉండేవి. ఇంట్లో పెద్దవాళ్ళు ఏ వృత్తిని ఆచారంగా చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత తరాల వాళ్ళు కూడా ఆ పనులే చేసుకుంటూ గడిపే అలవాటు ఉండేది. ఒక వాషర్మాన్ పిల్లలు ఉంటే వాళ్ళు బట్టలు ఉతికే బతికేవాళ్ళు, కుమ్మరి పిల్లలు కుండలు చేసే బతికేవాళ్ళు, కమ్మరి వాళ్ళు బంగారు నగలు ఆభరణాలు వస్తువులు ఇలాంటివి తయారు చేసి బతికేవాళ్ళు. అలా కుల వృత్తులు అన్నమాట. పెద్దవాళ్ళు ఏ పనులతో బతుకుతున్నారు, తర్వాత తరాలు కూడా అదే పని, వ్యవసాయం చేసే వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయడం. అలాంటి వారసత్వపు కుల వృత్తులు ఉండే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో అదే పని వారసత్వంగా వచ్చేది. ఈ వారసత్వాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ శ్రీమస్ హెని ఈ పోయిన్ చెప్తున్నారు. మా పెద్దవాళ్ళు ఎలాగా, ఆయనకు మనసులో అసంతృప్తి ఉంది, పెద్దవాళ్ళంతా వ్యవసాయం చేశారు కానీ నేను రచనలు చేస్తున్నాను, మళ్ళీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నాడు. వాళ్ళు చేసిన పని నేను చేస్తున్నాను, అక్కడ నేను వారసత్వాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు. వాళ్ళు స్పేడ్ ఉపయోగించారు, నేను పెన్ ఉపయోగించాను. వాళ్ళు భూమిని తవ్వారు, నేను జ్ఞాపకాలని పాస్ట్ తన గతాన్ని తవ్వుతున్నాను. కాబట్టి అక్కడ ఆ వారసత్వం లెజసీ వర్క్ అనేది మాత్రం అక్కడ వారసత్వంగా వచ్చే పరంపరాగతంగా వచ్చే పని ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు, నేను కొనసాగిస్తూ ఉన్నాను. వాళ్ళు వ్యవసాయం చేయడానికి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎంతో ఎక్స్పర్టైజ్ గా చాలా నైపుణ్యంగా పనిచేసేవాళ్ళు. నేను కవితలు రచన చేయడానికి కూడా అదే విధమైన హార్డ్ వర్క్ చేస్తున్నాను, అదే విధమైన స్కిల్ఫుల్ ఎక్స్పర్టైజ్ వర్క్ నేను కూడా చేస్తున్నాను. సో ద లెగసీ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ మీ విల్ రిమైన్ అన్బ్రోకెన్. మా పెద్దవాళ్ళు చేసిన పని నేను చేసే పని అదే కొనసాగుతుంది, ఎక్కడ కూడా ఆ వారసత్వ పని అనేది బ్రేక్ కాలేదు. ద బాండ్ ఆఫ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ విల్ రిమైన్ ఇంటాక్ట్. క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంటే చేతి పనులతో హస్తకళలతో పనిని చేయడం. ఇక్కడ పెద్దవాళ్ళు ఏం పని చేసేవాళ్ళు, చేతితో పారబట్టి పని చేసేవాళ్ళు, నేను చేతితో పెన్ పెట్టి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పని ఏదైనా చేతితో చేసే పని, క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనేది అలాగే కొనసాగుతూ ఉంది, చెక్కు చెదరకుండా, ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం చేసి భూమిలో నుంచి చాలా చక్కగా ఎక్కడ విరగకుండా పూర్తి వేరుని జాగ్రత్తగా ఎలా తీశారో ఇక్కడ సీమసేని ఏం చేస్తూ ఉన్నారు, తన పెన్ని మెదడుతో పెన్తో రాయడం, మెదడుని కదిలిస్తున్నాడు. మెదడు అంటే ఏంటి, మెదడులో దాచుకున్న జ్ఞాపకాలు. చాలా చక్కటి వయస్సు ఉండే మెదడు ఉంటుంది మనిషికి. ఆ మెదడులో ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎంత పాత జ్ఞాపకాలైనా కూడా త్వరగా గుర్తుకొచ్చేస్తుంది. మన మెదడుకి మనసుకి ఉండే బలోత్తరమైన విషయం ఏంటి అంటే, మనం ఒక చోటు నుంచి ఒకటి ప్రయాణం చేయాలంటే ఎన్నో ప్రయాణ సాధనాలు కావాలి, వెహికల్స్ కావాలి, టైం కావాలి, అమౌంట్ మనీ కావాలి. కానీ మన ఆలోచనలని ఆ ప్రదేశానికి పంపించాలి అంటే ఎంతో టైం పట్టదు. మన మనసు వేగం ఇంకా దేనికి, మనసుకు ఉన్న వేగం అంతా వెహికల్ ఇంతవరకు ఇప్పుడు కనబట్టలేదు అనమాట. మనం గతంలో ఎక్కడైనా ఒక ప్రదేశాన్ని చూసి ఉంటే దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే మనం వితిన్ సెకండ్స్ లో మళ్ళీ ఆ ప్రదేశాన్ని మన మనసుతో టచ్ చేయగలం.
కానీ ప్రయాణించి వెళ్ళాలంటే ఎన్నో రోజులు పట్టచ్చు. మనసు మాత్రం ఒక్క నిమిషం వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అది మనసు కొన్ని గొప్పతనం. కాబట్టి ఇక్కడ తన తండ్రి తాత ఎలా వ్యవసాయం చేసి రూటెడ్ అవుట్ చేశారో ఈయన తన జ్ఞాపకాలని అలా పెన్తో తవ్వి బయటకు తీసి వాటిని రచనల రూపంలో రాస్తూ ఉన్నాను అని చక్కటి పోలికతో మనకు వివరిస్తున్నారు. కాబట్టి ఆ బాండ్ ఆఫ్ హార్ట్ క్రాఫ్ట్ మ్యాన్షిప్, చేతితో చేసే పనిలోని నైపుణ్యంలో ఎటువంటి తేడా లేదు, మా పెద్దవాళ్ళు చేసిన పనిని నేను కూడా చేస్తూ ఉన్నాను అని సీమసేనమని చెప్తూ ఉన్నారు. సెకండ్, ఫ్యామిలీ ప్రూవ్స్ టు బి అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ సీమసేనికి కాదు ఎవరికైనా కూడా కుటుంబమే మొదటిది. ఏం చేసినా కూడా చదువుకు జీవితాన్ని చక్కగా జీవించడానికి. కానీ చాలా మంది విద్యార్థులు ఆ చదువు కోసం జీవితాన్ని వదిలేసుకుంటూ ఉన్నారు. ఏదైనా కూడా కుటుంబం కోసమే. ఇంట్లో అమ్మ నాన్న కష్టపడేందుకు కుటుంబం అభివృద్ధి చెందడానికి, టు డెవలప్ దేర్ ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ సీమసేని కూడా ఏం చెప్తున్నారు, ఎన్ని థీమ్లు తీసుకున్నా ఎన్ని ఉద్దేశాలతో ఆలోచించినా తనకి ఏది ముందు ప్రధానం అంటే తన ఫ్యామిలీ. ద స్పీకర్ రెమినిసెన్స్ అబౌట్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ రోల్ ఇన్ ఫార్మింగ్ అండ్ హౌ హీ యూజ్ టు టేక్ మిల్క్ అవుట్ టు హిమ్ టు డ్రింక్. తన చిన్నతన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ సీమసేని ఏం గుర్తు చేసుకుంటున్నారంటే తన గ్రాండ్ ఫాదర్ గుర్తుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత కష్టపడేవాడు, ఎంత ఫ్యామిలీని డెవలప్ చేయడానికి ఆయన ఎంత డిటర్మిన్డ్గా వర్క్ చేసేవారు. టైర్లెస్గా అలసట అనేది తెలియకుండా ఎంతో కష్టపడి చేసేవాళ్ళు. అంత పని ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఫ్యామిలీని డెవలప్ చేయడానికి. అలాంటి గ్రాండ్ ఫాదర్కి ఈ స్పీకర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మిల్క్ తీసుకుని వెళ్ళేవాడట పొలానికి. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ గ్రాండ్ ఫాదర్ ఎలా తవ్వి కష్టపడి ఉదయం చీకటితో అర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటే ఆయనకు ఈ పిల్లవాడు పాలు తీసుకొని వెళ్ళేవాడు. అదంతా కూడా ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు. ఇంట్లో అమ్మ నాన్న తాతగారు పిల్లలు, ఆ పిల్లల కోసం తాతగారు కష్టపడ్డావు, తాతగారి కోసం పిల్లలు కష్టపడ్డావు, ఇవన్నీ కూడా సీమసేని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఫ్యామిలీ షోన్ ఓపెన్లీ లాట్ టు ద స్పీకర్. కాబట్టి ఇక్కడ ఎన్ని ఆ రచనలు చేసినా ఎన్ని చేసినా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద విషయంగా మనకు సీమసేని చెప్తూ ఉన్నారు. ముందు దేనికి ప్రాధాన్యత, చాలా మంది ఫ్రెండ్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్ 1% మీ లైఫ్లో, ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ 100కి 150%, 200% ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ తర్వాత ఏదైనా, ముందు తల్లిదండ్రులు కుటుంబం ఆ తర్వాత స్నేహితులు. చాలా మంది స్నేహితులకి ఇచ్చే విలువ ఇంట్లో తల్లిదండ్రులకి ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నారు ఇదంతా కూడా మనం ఒక మోడల్గా తీసుకోవాలి. ముందు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీ ఈజ్ ఎ లాట్ టు అస్ అనేది మనం కూడా గుర్తించాలి. ద ఫైనల్ థీమ్ ఆఫ్ ద పోయమ్ ఇస్ ఐడెంటిటీ, గుర్తింపు. తర్వాత చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే గుర్తింపు. మనం పల్లెల్లో ఇప్పటికీ చూస్తే వాషర్మ్యాన్ పిల్లలు వెళ్తూ ఉంటారు, చాకులర్ పిల్లలు వెళ్తున్నారు అంటారు, కుమ్మరాల పిల్లలు వెళ్తూ ఉంటారు, కుమ్మరాల పిల్లలు కుండలు చేసే వాళ్ళ పిల్లలు పోతున్నారు అంటారు. అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకు ఒక గుర్తింపు. ఒక భూస్వామి పిల్లలు వెళ్తూ ఉంటారు, భూస్వామి జమీందారు కొడుకు వెళ్తున్నారు అంటారు. అలాగా ఒక గుర్తింపు మనకి ఏమిస్తుంది అంటే కుటుంబం చేపట్టిన కుల వృత్తి వల్ల మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంది, ఐడెంటిటీ. ఇక్కడ సీమసేని ఫాదర్ ఏం చేస్తారు, గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు, వ్యవసాయం. కాబట్టి అక్కడ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళు ఫార్మర్స్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఆ పనికి విరుద్ధంగా పోయెట్రీ రాస్తున్నాడు, రైటింగ్. కాబట్టి ఈయన రైటర్ అయ్యాడు ఫార్మర్ కాకుండా. కానీ దాన్ని వాళ్ళ పెద్దవాళ్ళ వృత్తితో పోల్చి చెప్తూ ఉన్నాడు, నేనేమి డిఫరెంట్గా వర్క్ చేయట్లేదు, మా పెద్దవాళ్ళ లెగసీ వర్క్ని నేను ఫాలో అవుతున్నాను, కాబట్టి గుర్తింపు మారలేదు అని ఆ పోలికతో మనకు మెటాఫోరిక్ వర్డ్స్తో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ద స్పీకర్ సీమ్స్ టు బి ఫైటింగ్ బిట్వీన్ బికమింగ్ ఏ ఫార్మర్ లైక్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఆయన మానసిక సందిగ్ధత, ఆయన మానసికంగా ఆయన ఉద్వేగానికి గురి అవుతున్నాడు. మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. తనకు ఇష్టమైంది ఏమో, తనకు ఇష్టమైన పని రైటింగ్స్, వాళ్ళ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఫార్మింగ్. కాబట్టి ఈ రెండు పనుల మధ్య తను నలిగిపోతూ తనకు ఇష్టమైంది చేయాలా, పెద్దవాళ్ళు కొనసాగించాలా అనే ఆలోచనలు నలిగిపోతూ తన సంతృప్తి కోసం తను చేసే పని పెద్దవాళ్ళ పనిని కొనసాగించడమే అని మనకు అర్థమయ్యేట్టుగా సర్ది చెప్తూ పోలిక వేస్తూ ఉన్నాడు. దట్ సెడ్, హీఈస్ ఫార్ మోర్ కంఫర్టబుల్ విత్ రైటింగ్ దెన్ ఫార్మింగ్. కానీ ఇక్కడ ఆయన మనసుకి ఫార్మింగ్ చేయడం కంటే కూడా రైటింగ్ చాలా సంతృప్తినిస్తుంది, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. లైక్ ద రిథమ్ ఆఫ్ డిగ్గింగ్, ద స్పీకర్ ఫైన్స్ రిథమ్ ఇన్ హీస్ వర్డ్స్ అండ్ రైటింగ్.
పాలతో తవ్వేటప్పుడు మన లోపల ఉన్నామనుకోండి, గోడ అవతల ఎవరు తవ్వుతూ ఉంటే తెలియకుండానే ఆ శబ్దం రాతికి కొట్టుకున్నప్పుడు, మట్టి కొట్టుకున్నప్పుడు రకరకాల శబ్దాలు మారుతూ ఉంటాయి. ఎవరు తవ్వుతున్నారు మనకు అర్థమవుతుంది, టంగ్ టంగ్ అని శబ్దం అవుతూ ఉంటుంది. అలాగా ఒక పాలతో తవ్వితే ఎలా ఒక రిథమికల్ సౌండ్గా ఒక మ్యూజిక్ లాగా శబ్దాలు వస్తాయో, ఈయన తన జ్ఞాపకాలని అక్షర రూపంలో పేర్చి అవి చదివినప్పుడు కూడా ఆ పాటతో వచ్చినలాగే ఒక రిథమిక్ సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన చేసే ప్రతి పనిని పోలిక వేస్తున్నాడు. వాళ్ళు తవ్వుతున్నారు భూమిని, రైటర్ తవ్వుతున్నాడు, స్పీకర్ తవ్వుతున్నాడు తన జ్ఞాపకాలని. వాళ్ళు తవ్వినప్పుడు వాళ్ళు భూమిలో నుంచి వేర్లు బయటకు తీస్తున్నారు. ఈయన తన జ్ఞాపకాల్లో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలను బయటకు తీస్తున్నాడు. వాళ్ళు తవ్వితే శబ్దాలు అవుతున్నాయి, ఈయన తవ్వి రాసినటువంటి అక్షరాలు చదివితే శబ్దాలు అవుతున్నాయి. కాబట్టి ప్రతి పనితో కూడా వాళ్ళు ఒకే రకమైన పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి లెగసీ వర్క్ ఇక్కడ అన్బ్రోక్ కాలేదు, అది కొనసాగుతూనే ఉంది అని ఈయన ఈ పోయంలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ద పెన్ ద పోయిట్ యూజెస్ టు రైట్ ద పోయమ్ ఈస్ డూయింగ్ ద డిగింగ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ మెమరీ అండ్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ త్రూ పర్సనల్ హిస్టరీ టు యాక్సెస్ ద గుడ్ టఫ్ దట్ సర్వ్స్ యాజ్ ద పోయిట్స్ ఎసెన్షియల్ మెటీరియల్. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ తను పెన్తో ఏం చేస్తూ ఉన్నాడు, తన రాతలు రచనలు చేయడానికి కోసంగా ఇంకా తవ్వుతూ ఉన్నాడు. డిగ్గింగ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ మెమరీ, తన జ్ఞాపకాలు ఇంకా ఇంకా బాగా గుర్తు చేసుకోవడానికి, తను ఎక్కడో మర్చిపోయి ఎక్కడో గుర్తున్న జ్ఞాపకాలని, అసలు గుర్తులేని జ్ఞాపకాలని కూడా ఇంకా ఇంకా బాగా గుర్తు చేసుకోవడానికి ఆయన ఎలా ఆలోచన లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే గోయింగ్ డౌన్ అండ్ డౌన్ త్రూ పర్సనల్ హిస్టరీ. ఆయన పాత జ్ఞాపకాలు పాత జీవితంలోకి చాలా లోతు లోతుకి ఆలోచనలోకి వెళ్ళిపోయి దేనికోసం, తన మంచి జ్ఞాపకాలు, తను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు, తన వయసులో చిన్న వయసులో నుంచి బాగా వయసు దాటిపోయి ఓల్డేజ్లోకి వచ్చేసిన తర్వాత తన మధురమైన జ్ఞాపకాలు, తన జీవితంలో ఏమేమి జరుగున్నాయో అలా తన పాస్ట్లోకైనా చాలా లోతుగా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా ఆలోచనలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక భూమిని ఎంతో ఎంతో లోపలికి తవ్వుతూ పోతూ మట్టి గడ్డల్లో తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నట్టే తన గతంలోకి ఆయన ఎసెన్షియల్ మ్యాటర్, ఒక కవిత రాయడానికి ఒక రచన చేయడానికి అవసరమైన ఉపయోగపడే విషయం దొరికేదాకా తన జ్ఞాపకాల్లోకి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు సీమస్ హెనే. ద మేజర్ థీమ్ ఆఫ్ డిగింగ్ ఈజ్ ద పోయిట్స్ రిలేషన్షిప్ టు హిస్ ఫ్యామిలీ లెగసీ వయా హిస్ ఓన్ క్రాఫ్ట్ అండ్ ఎక్స్పర్టైజ్. కాబట్టి డిగింగ్ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంది అంటే తను తన కుటుంబంతో కలిసి ఉండే రిలేషన్షిప్, బాంధవ్యం అన్నమాట, కుటుంబంతో ఉండే బాంధవ్యము, వాళ్ళు ఎలా వర్క్ చేశారు, తను సొంతగా ఎలాంటి చేతి పనులు చేస్తున్నాడు, ఎంత నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నాడు అనే దాని గురించే ఈ డిగ్గింగ్ అనే పోయం అంతా కూడా చెప్పబడింది. ద పోయిట్ సజెస్ట్ సమ్వాట్ ఎలిప్టికలీ దట్ ఇన్ హిస్ లేబర్స్ విత్ ద పెన్ హీ విల్ క్యారీ ఆన్ ఏ ట్రెడిషన్ ఆఫ్ డెడికేటెడ్ ఎఫర్ట్. కాబట్టి ఈయన తన పెన్తో చేసే కూలి పనిని ఆయన చాలా డెడికేటెడ్గా, భక్తియుతంగా, చాలా నైపుణ్యంతో, చాలా కమిట్మెంట్తో చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళ ట్రెడిషన్ని, ఆచార వ్యవహారాన్ని, వాళ్ళు చేసే వ్యవసాయపు ఆచారాన్ని తను కూడా భక్తితో చేస్తూ ఉన్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. He will work out ideas with the pen and work with as much skill and determination as his father and grandfather worked the earth with his spade. Tana tandri tata bhoomini ela tavvi paadato pani chestunnaro alage ayana tana pen tho tana aalochanalani upayalani ideas ni aalochana chesi vallu ela determined ga oka nibaddhatato prayatninchi ela naipunyamto pani chesaro vyavasayam chakkaga sagali manchi panta raavali manchi aadayam raavalani vallu ela పనిచేశారు, తన జ్ఞాపకాలు బాగా గుర్తు రావాలి, చాలా చక్కటి పోయిటరీని నేను రాయాలి, నాకు నా జ్ఞాపకాలన్నిటికీ అక్షర రూపం ఇవ్వాలి అని ఆయన కూడా అంతే డిటర్మైన్డ్గా, అంతే స్కిల్ఫుల్గా, అంతే ఎఫర్ట్తో ఇక్కడ పోయిట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి డెడికేటెడ్ ఎఫర్ట్ అనేది కొనసాగుతూనే ఉంది పెద్దవాళ్ళ నుంచి ఈ స్పీకర్ వరకు. ఆ ట్రెడిషనల్ డెడికేషన్ అనేది, ఆ ఎఫర్ట్ అనేది, స్కిల్ఫుల్ వర్క్ అనేది కొనసాగుతూనే ఉంది. Digging is presented as a complex and a technical process, one involving neat potato drills, the rows of potatoes in the ground, the strength to send a shovel deep into the earth again and again, and the knowledge of how and when to scatter crops. కాబట్టి ఇక్కడ డిగ్గింగ్లో ఏం చెప్తున్నారంటే ఒక టెక్నికల్ ప్రాసెస్, వ్యవసాయం చేయాలి అని అంటే ప్రారంభం నుంచి అంత్య దశ వరకు జరిగే వరుస క్రమాన్ని ఆయన చెప్తున్నాడు. దాంట్లో ఏముంటుంది, ఇన్వాల్వ్ నీ పొటాటో డ్రిల్స్, భూమిలో ఆ పొటాటోస్ నాటడానికి
బాగా హోల్స్ చేస్తారు అన్నమాట. అవన్నీ కూడా ముందు ఒక వరుస తయారు చేస్తారు, రోస్ ఆఫ్ పొటాటోస్ ఇన్ ద గ్రౌండ్. ఆ భూమిని బాగా దున్ని చారలు చారలుగా వరుసగా కాలువ లాగా గాడి చేసుకుంటారు. ఆ గాడిలు అక్కడక్కడ ఒక వరుస క్రమంలో పొటాటోలన్నీ నాటడానికి గ్రీస్ వేసుకుంటారు, పొటాటోలు పెట్టారు, తర్వాత దాన్ని మట్టితో కప్పు వేస్తారు. ఇదంతా చేయడానికి భూమిలోకి ఎంత గట్టిగా ఎంత బలాన్ని ఉపయోగించి వాళ్ళు ఆ షోవెల్ని వాడతారు. ద స్ట్రెంగ్ టు సెండ్ ఎ షోవెల్ డీప్ ఇన్ టు ద ఎర్త్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మళ్ళీ ఆ భూమిని చారలుగా తీసి కాలువలు కట్టి గుంతలు తీయడానికి, పొటాటోస్ వేయడానికి, అదంతా కూడా ఆ పార వాడడానికి ఎంత స్ట్రెంగ్త్ ఉపయోగిస్తారు. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ హౌ అండ్ వెన్ టు స్కాటర్ క్రాప్స్. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వేసేస్తే మొక్కలు విత్తనాలు మొలకెత్తావు. ప్రతిదానికి అనుకూలమైన సమయాన్ని గమనించుకొని వేయాలి. వర్షాధార పంటలు ఉంటాయి, వర్షం లేనప్పుడు మెట్ట పంటలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ ఏ టైంలో ఏ ఏ పంటలు పండిస్తే బాగా పండుతాయి అని, ఆ క్రాప్స్ వేయడానికి విత్తనాలు చల్లడానికి కావలసిన నాలెడ్జ్ కూడా చక్కగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఫార్మింగ్ అనేది చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు చేసిన ఈ ఫార్మింగ్ ని ఈయన ఎలా చేస్తున్నారు? ద పోయమ్ షోస్ అప్రిసియేషన్ ఫర్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్. ఎంత నిబద్ధత చూపిస్తున్నారు, ఎంత ప్రయత్నం ఎఫర్ట్ పెడుతున్నారు ఆ పని పూర్తి చేయడానికి. డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ టైర్లెస్ గా వర్క్ చేయాలి. విశ్రాంతి అనేది లేకుండా అవిశ్రాంతంగా ఎక్కడ అలసిపోకుండా ఆ పనిని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు పరుగులు తీస్తూ పోవడానికి ఆ కమిట్మెంట్ తో ఆ వర్క్ చేయాలి. సీయింగ్ ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ డిగ్గింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ పోయట్రీ. కాబట్టి ఫిజికల్ యాక్షన్, శారీరకంగా ఎంత శ్రమ పడుతున్నామో వ్యవసాయానికి, ఈయన ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని తను పోయిట్రీ రాయడానికి కూడా అదే రకమైన కష్టాన్ని పడుతూ ఉన్నాడట సీమసేని. బోత్ ఫోకస్ ఆన్ ద సేమ్ ఇమేజ్. ఇక్కడ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ సీమస్ హెనే పోయిట్ ఒకే రకమైన కష్టాన్ని, ఒకే రకమైన ఫోకస్, దృష్టికోణం ఒకటేగా ఉంది ఇద్దరిది. వాళ్ళు ఎంత శారీరక శ్రమ పడి వ్యవసాయం చేస్తున్నారో ఈయన అంత మెంటల్ టెన్షన్తో తన రచనలు చేస్తూ ఉన్నాడు. ద స్పీకర్ హోల్డింగ్ ఏ పెన్ అబౌవ్ ఏ పేజ్, బట్ ఇట్స్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హి రిజోల్వ్స్ టు యాక్చువల్లీ రైట్, ఎక్సెప్ట్ హీ డజంట్ సే రైట్, హీ సేస్ డిగ్. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళ తండ్రి తాతకు బదులుగా ఈయన తన చేతి వేళ్ళ మధ్య పెన్ పట్టుకున్నాడు పేజ్ మీద రాయడానికి. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఫైనల్గా యాక్చువల్లీ రైటింగ్ ని ఆయన రైటింగ్ అని చెప్పట్లేదు. ఎక్సెప్ట్ హీ డజంట్ సే రైట్, హీ సేస్ డిగ్. ఆయన రాస్తున్నాను అని చెప్పడానికి బదులుగా తవ్వుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఒక రాయాలి అంటే ఏం చేయాలి, జ్ఞాపకాలలోకి వెళ్ళాలి. జ్ఞాపకాల దొందరలన్నింటిని కదిలించుకొని లోతుకు పోతేనే రాయగలుగుతాం. కాబట్టి ఆయన రైట్ అనే పదానికి బదులు తవ్వుతున్నాను, డిగ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నాడు. His father and grandfather provide a model for a way for the speaker to approach his work. కాబట్టి ఇక్కడ తన రచనను చక్కగా చేయడానికి, తన పనిని అనుకున్నది పూర్తి చేయడానికి ఇక్కడ వాళ్ళ తండ్రి తాత మంచి రోల్ మోడల్గా కనిపిస్తూ ఉన్నారు స్పీకర్ కి. అందులో ద టూ టైప్స్ ఆఫ్ వర్క్, మాన్యువల్ అండ్ ఇమాజినేటివ్. మాన్యువల్ వర్క్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ చేసేది మాన్యువల్గా, వాళ్ళ శారీరక కష్టంతో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ పోయిట్ ఏం చేస్తున్నాడు, ఇమాజినేటివ్, ఊహతో కూడినటువంటి వర్క్ ని చేస్తున్నాడు. దే ఆర్ వెరీ డిఫరెంట్. రైటింగ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ లేబర్. ఇక్కడ రాయడం అంటే తను ఒక్కడే సొంతగా కష్టపడాలి, కూలి పని చేయాలి, ఆలోచనలను తవ్వుకుంటూ కూలి పని చేయాలి. దో ఇట్ మే నాట్ రిక్వైర్ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్. పని కూలి పని చేయాలి, భూమిలో పొలం పని చేయాలి అంటే ఎంతో శ్రమకు గురి కావాలి. చెమట రక్తం చిందించాలి, కళ్ళ నీళ్ళు పడతాయి కష్టానికి. చేతులు తవ్వినప్పుడు, పాత్ర తవ్వినప్పుడు చేతులు బొబ్బలకి కళ్ళ నీళ్ళు, ఆ తర్వాత ఆ బొబ్బలకి చేతులతో భోజనం చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈయన ఇంత పోయిట్రీ రాయడానికి అలాంటి రక్తం చిందించడము, చెమట చిందించడం, కష్టాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ అంత మాన్యువల్ వర్క్ అంతా కూడా ఇమాజినేటివ్ వర్క్గా చేయాలి. మనిషి చేసేదంతా కూడా తలతో, మెదడును ఉపయోగించి ఈ రచనలు చేయాల్సి వస్తుంది. సర్టైన్లీ రిక్వైర్స్ కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్. ఇక్కడ రెండు పనులకు కామన్గా వర్తించేది ఏంటి అంటే కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్. భూమిని దున్నాలన్నా, ఆలోచనలతో మెదడును కదిలించాలన్నా కావాల్సింది నిబద్ధత, ప్రయత్నం. కమిట్మెంట్ అంటే నిబద్ధత, ఎఫర్ట్ అంటే ప్రయత్నం. ఈ రెండు ఉంటేనే ఏదైనా సాధించగలము.
ఒక పొలాన్ని వ్యవసాయం చేయాలన్నా లేదా ఇతర ఏ వృత్తిని చేయాలన్నా ఆఫీసులో ఒక పని చేయాలన్నా కష్టపడి చదువుకోవాలన్నా మన జ్ఞాపకాలను కదిలించుకొని మంచి రచనలు చేయాలన్నా దేనికైనా కావాల్సింది ఈ రెండు పదాలే కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్ ఇవి స్టూడెంట్ కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఈ రెండు పదాలు మనం ఏ పాఠం చదువుకున్నా అందులో నుంచి మనకు ఉపయోగపడే మోరల్ ఏముంటుంది అనే ప్రతి పదాన్ని వెతుక్కుంటూ ఉండాలి ఇన్ దిస్ డిగింగ్ లెసన్ వీ వాంట్ టు క్యాచ్ ద వర్డ్స్ కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్ కమిట్మెంట్ ఉండాలి మనం ఏం చేయాలి సాధించాలి అని ఊరికి కలలు కనేసి ఒక ఏం ఏర్పాటు చేసుకుని దానికి ఏ కష్టం చేయకుండా నా ఏం రాలేదు అని రిజల్ట్ రోజు ఏడవడం కాదు మనం ఎంత కమిట్మెంట్తో ఆ వర్క్ని స్టార్ట్ చేసామో మొదలు పెట్టాక ఎంత కమిటెడ్గా ఆ వర్క్ పూర్తయ్యే వరకు మనం కష్టపడుతున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు పదాలు కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్ నిబద్ధత ప్రయత్నం నిబద్ధత ఉండాలి మనం అనుకున్నది రీచ్ అయ్యే వరకు కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ని ఫ్రూట్ఫుల్నెస్గా మార్చుకోవాలి అంటే మన ఎఫర్ట్ కూడా ఉండాలి కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్ ఆర్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ఎవరీ వర్క్ మెయిన్లీ ఇన్ ద స్టూడెంట్ లైఫ్ సో స్టే హెల్తీ కీప్ వాచింగ్ అండ్ లిజనింగ్